TTD Astula Paradakshalu Bhanga Astula Registration Lu Nilpavayalana Nirnayampai Tirumala Tirupati Devasthanam Venaki Taggindi Astula Gurtimpulu Tappidalu Karananga Private Astulu Kuda Registration Ban List Lo Chernatlu Gurtinchindi TTD Marosari Purti Stailo Parisilla Jerpi Kotta Jabitanu Devadaya Commissioner Ki Andajestamani Chepindi Apativarku TTD Astula Registration Ban Cheyalana Nirnayanni Vaida Veyalani Korindi TTD TTD Astula Parirakshalo Bhanga Astula Registration Lu Nilpavayalana Nirnayampai Tirumala Tirupati Devasthanam Venaki Taggindi Astula Gurtimpulu Tappidalu Karananga Private Astulu Kuda Registration Ban List Lo Chernatlu Gurtinchindi TTD Marosari Purti Stailo Parisilana Jerpi Kotta Jabitanu Devadaya Commissioner Ki Andajestamandi Apativarku TTD Astula Registration Ban Cheyalana Nirnayanni Vaida Veyalani Korindi TTD Freedom app nundi nerchukuni natukolla saagu chestunnara aithe mee natukollanu 1 koti kante ekkuva unna freedom app vinyogadarulaku etuvanti kharchu lekunda ammachu TTD aastula parirakshanalo bhaganga aastula registration lu nilipiveyalanna nirnayam pai TTD venaki taggindi aastula gurtimpulo tappidalu karananga private aastulu kuda registration ban list lo chernatlu gurtinchindi TTD marosari poorthi sthayilo parisilana jarpi Kotta Jabitanu Devadaya Commissioner Ki Andajestamandi. Apativarku TTD Astula Registration Ban Cheyalanna Nirnayanni Vaida Veyalani Korindi TTD. Purti updates ani telusukundam maa pratinidhi Mohan Krishna phone line lo unnaru Mohan. Swati TTD Astula Pararakshanalo Bhaganga Teesukunnatundi Kilaka Nirnayam Nunchi TTD Marosari Venakki Taggindi. Vastavaniki TTD Astulaku Sambandhinchi Vikrayalu Jarugutunnayantu Kuda 3 Samvatsarala Kritam ప్రస్తుత పాలక మండలిపై ఆరోపణలు రావడంతో అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి ప్రస్తుత చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి ఈ ఆస్తులకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీ ఆస్తులకు సంబంధించి శ్వేతపత్రం ఒకటి విడుదల చేయాలి రెండోది టీటీడీ ఆస్తులు భవిష్యత్తులో కూడా ఎవరూ విక్రయించకూడదు అన్నటువంటి విధంగా కూడా పాలక మండలి తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా టీటీడీకి సంబంధించినటువంటి ఆస్తులు దేశవ్యాప్తంగా కూడా గుర్తించారు దాదాపు 13 రాష్ట్రాల్లో టీటీడీ ఆస్తులు ఉన్నాయి దాదాపు 960 ప్రాంతాల్లో ఈ ఆస్తులు 7600 ఎకరాల వరకు కూడా ఉన్నట్లుగా టీటీడీ గుర్తించింది ప్రధానంగా తిరుమల తిరుపతిలోనే టీటీడీ ఆస్తులు అధిక మొత్తంలో కూడా ఉన్నాయి వీటి పరిరక్షణ చేయడంలో భాగంగా ఈ ఆస్తులన్నిటినీ కూడా రిజిస్ట్రేషన్ బ్యాన్ విధించాలి 22-10 మేరకు అంటూ కూడా దేవాదాయ కమిషనర్ కు టీటీడీ లేఖ రాయడం జరిగింది అందులో భాగంగా ఏపీలో ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా టీటీడీ ఏదైతే షెడ్యూల్ ప్రకటించిందో ఆ షెడ్యూల్ మేరకు కూడా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వాటి రిజిస్ట్రేషన్ బ్యాన్ చేయాలంటూ కూడా దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు ఇక్కడే టీటీడీకి సంబంధించి కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి కారణంగా టీటీడీ అపాసు పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది తిరుపతికి సంబంధించి ప్రధానంగా ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యక్తుల ఆస్తులు కూడా ఈ రిజిస్ట్రేషన్ బ్యాన్ లో చేరిపోయాయి దీనికి సంబంధించి తిరుపతిలోనే దాదాపు 2000 ఎకరాలు పైగా స్థలాలు రిజిస్ట్రేషన్ బ్యాన్ అంటే టీటీడీకి సంబంధం లేని ఆస్తులు ఈ జీవో మేరకు ఈ రిజిస్ట్రేషన్ బ్యాన్ లో చేరడంతో వారంతా కూడా స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని ఆశ్రయించడంతో కరుణాకర్ రెడ్డి వారికి అభయం ఇవ్వడం జరిగింది తాను ఉన్నప్పుడు ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటానంటూ కూడా అప్పటికప్పుడే టీటీడీ ఉన్నతాధికారులతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు దీంతో మరోసారి టీటీడీ ఈ నిర్ణయంపై పునరాలోచనలు పడింది టీటీడీ ఆస్తుల గుర్తింపుపై జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దిన తర్వాత మరోసారి చెక్ లిస్ట్ ను దేవాదాయ కమిషనర్ కు పంపుతాం అప్పటి వరకు కూడా ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ బ్యాన్ ఉందో ఆ ఉత్తర్వులను వాయిదా వేసుకోవాలంటూ కూడా దేవాదాయ కమిషనర్ ను కోరుతూ టీటీడీ జైవో వీరబ్రహ్మం లేఖ రాయడంతో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తర్వులు వస్తే ఏదైతే బ్యాన్ విధించారో ఆ బ్యాన్ ను తొలగించేటటువంటి అవకాశాలు ఉంటే ఇది ప్రధానంగా తిరుపతి వాసులకు ఊరట కలిగించేటటువంటి అంశంగా కూడా మారనుంది స్వాతి థ్యాంక్ యూ మోహన్ ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని నాటుకోళ్ల సాగు చేస్తున్నారా అయితే మీ నాటుకోళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు